సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ప్రోగ్రాం చూశారు. మీరు ఇమీడియట్గా మీ నెల్లూరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక ఎస్కార్ట్ ఏర్పాటు చేసి ఆనందయ్య గారిని, ఆయన కుటుంబాన్ని చెన్నై సేఫ్ ప్లేస్కి పంపించండి, మా హెడ్ క్వార్టర్స్కి, లేదా ఇమీడియట్గా అమీర్పేట ఆఫీస్కి పంపించండి హైదరాబాద్. 7 కోట్ల, దాదాపు 70 కోట్ల ప్రజలకు కోవిడ్ ఉందని మనందరికీ తెలుసు. 7 లక్షల మందికి రేపు ట్రైనింగ్ అన్ని టెలివిజన్ ఛానల్ ద్వారా ఇస్తే హిందూ ప్రీస్ట్, ముస్లిం మొలనాస్, క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్, లోకల్ టీచర్స్ అండ్ అవైలబుల్ పీపుల్ ఉన్నారు. 1 గంట 2 గంటలు ఆనందయ్య గారి ట్రైనింగ్ ఇస్తే 7 లక్షల మంది, మనిషి 1000 మందికి పంచితే 70 కోట్ల మందికి, దేశ ప్రజలకు ఒకే రోజులో, 2 రోజుల్లో అందిపోతుంది. లేదంటే ఆయన 4000 మందికే తయారు చేస్తుంటే మీరేమో యాప్లు, ఈ వెబ్సైట్లు క్రియేట్ చేసుకుంటూ ఈ 15 రోజుల్లో దాదాపు 30 లక్షల మంది అంటే ఎక్కువ చనిపో, నిన్న మా ప్రశాంత్ తల్లి చనిపోయారు, కోకొల్లలు చనిపోతున్నారు. ఆనందయ్య గారు, ఒకవేళ మీకు ఈరోజు ఎస్కార్ట్ ఇవ్వకపోతే మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. నిన్న సంపత్ కూడా చెప్పారు ఛానల్లో, మీ 100% ట్రైనింగ్ ఇస్తాను మీరు చెప్పారు. 70 కోట్ల మందికి అందిపోయేటట్టు 7 లక్షల మందికి ఇమీడియట్గా ట్రైనింగ్ ఇద్దాం. ప్రాణానికి తెగించిన మీరు బయటకు వచ్చేయండి, కానీ మీ ఇంట్లో మీరు ఉండకండి. రోజుకి 4000 మందికి చేస్తే సుఖమేముంది, లేదా వాళ్ళ ద్వారా 40000 మంది చేస్తే సుఖమేముంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు, మీరు ట్రైనింగ్ చేయని అంటారు, ఇది ఏంటి ఈ గొడవ? కోకొల్లలు చనిపోతుంటే మీరు దేవుడిచ్చిన వరమని, ఆ ప్లాంట్స్ అన్నీ దేవుడిచ్చిన వరమని నేను సపోర్ట్ చేశాను. మీడియా మిత్రులారా, అర్జెంటుగా నెల్లూరులో ఆయన ఉన్న కృష్ణపేట విలేజ్కి వెళ్ళి, టీవీ ఛానల్ వెళ్ళి, మీరు ఆయన చెన్నై వచ్చినంత వరకు, అమీర్పేట మా హైదరాబాద్ ఆఫీసునంత వచ్చినంత వరకు మీరు ఆయన్ని ఫాలో అవ్వండి, సేఫ్టీ సెక్యూరిటీ ఉండడం కొరకు. మీడియా మిత్రులారా, ఇది కేవలం ప్రజల ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా మీరు సపోర్ట్ చేస్తేనే ఇది జరుగుతుంది కనుక, 10 కోట్ల మందికి రీచ్ అయ్యేటట్టు ఈ మెసేజ్ని మీరు ఇమీడియట్గా మీ ఛానల్లో, మీ యూట్యూబ్ ఛానల్లో చూపించండి. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ 100 మందికి 1000 మందికి షేర్ చేయండి. ఆలస్యం అయితే ప్రతి నిమిషం అనేక మంది చనిపోతున్నారు. ప్రార్థిద్దాం, పని చేద్దాం, డిలే చేయకుండా. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ మెసేజ్ విత్ ఎవ్రీబడీ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ప్రోగ్రాం చూశారు. మీరు ఇమీడియట్గా మీ నెల్లూరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక ఎస్కార్ట్ ఏర్పాటు చేసి ఆనందయ్య గారిని, ఆయన కుటుంబాన్ని చెన్నై సేఫ్ ప్లేస్కి పంపించండి, మా హెడ్ క్వార్టర్స్కి, లేదా ఇమీడియట్గా అమీర్పేట ఆఫీస్కి పంపించండి హైదరాబాద్. 7 కోట్ల, దాదాపు 70 కోట్ల ప్రజలకు కోవిడ్ ఉందని మనందరికీ తెలుసు. 7 లక్షల మందికి రేపు ట్రైనింగ్ అన్ని టెలివిజన్ ఛానల్ ద్వారా ఇస్తే హిందూ ప్రీస్ట్, ముస్లిం మొలనాస్, క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్, లోకల్ టీచర్స్ అండ్ అవైలబుల్ పీపుల్ ఉన్నారు. 1 గంట 2 గంటలు ఆనందయ్య గారి ట్రైనింగ్ ఇస్తే 7 లక్షల మంది, మనిషి 1000 మందికి పంచితే 70 కోట్ల మందికి, దేశ ప్రజలకు ఒకే రోజులో, 2 రోజుల్లో అందిపోతుంది. లేదంటే ఆయన 4000 మందికే తయారు చేస్తుంటే మీరేమో యాప్లు, ఈ వెబ్సైట్లు క్రియేట్ చేసుకుంటూ ఈ 15 రోజుల్లో దాదాపు 30 లక్షల మంది అంటే ఎక్కువ చనిపో, నిన్న మా ప్రశాంత్ తల్లి చనిపోయారు, కోకొల్లలు చనిపోతున్నారు. ఆనందయ్య గారు, ఒకవేళ మీకు ఈరోజు ఎస్కార్ట్ ఇవ్వకపోతే మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. నిన్న సంపత్ కూడా చెప్పారు ఛానల్లో, మీ 100% ట్రైనింగ్ ఇస్తాను మీరు చెప్పారు. 70 కోట్ల మందికి అందిపోయేటట్టు 7 లక్షల మందికి ఇమీడియట్గా ట్రైనింగ్ ఇద్దాం. ప్రాణానికి తెగించిన మీరు బయటకు వచ్చేయండి, కానీ మీ ఇంట్లో మీరు ఉండకండి. రోజుకి 4000 మందికి చేస్తే సుఖమేముంది, లేదా వాళ్ళ ద్వారా 40000 మంది చేస్తే సుఖమేముంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు, మీరు ట్రైనింగ్ చేయని అంటారు, ఇది ఏంటి ఈ గొడవ? కోకొల్లలు చనిపోతుంటే మీరు దేవుడిచ్చిన వరమని, ఆ ప్లాంట్స్ అన్నీ దేవుడిచ్చిన వరమని నేను సపోర్ట్ చేశాను. మీడియా మిత్రులారా, అర్జెంటుగా నెల్లూరులో ఆయన ఉన్న కృష్ణపేట విలేజ్కి వెళ్ళి, టీవీ ఛానల్ వెళ్ళి,
మీరు ఆయన చెన్నై వచ్చినంత వరకు, అమీర్పేట మా హైదరాబాద్ ఆఫీస్నంత వచ్చినంత వరకు మీరు ఆయన్ని ఫాలో అవ్వండి, సేఫ్టీ సెక్యూరిటీ ఉండడం కొరకు. మీడియా మిత్రులారా, ఇది కేవలం ప్రజల ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా మీరు సపోర్ట్ చేస్తేనే ఇది జరుగుతుంది కనుక, అన్ని కోట్ల మందికి రీచ్ అయ్యేటట్టు ఈ మెసేజ్ని మీరు ఇమీడియట్గా మీ ఛానల్లో, మీ యూట్యూబ్ ఛానల్లో చూపించండి. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వందల మందికి, వేల మందికి షేర్ చేయండి. ఆలస్యం అయితే ప్రతి నిమిషం అనేక మంది చనిపోతున్నారు. ప్రార్థిద్దాం, పని చేద్దాం, డిలే చేయకుండా. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ మెసేజ్ విత్ ఎవ్రీబడీ.